तहसीलदार कार्यालय किसान मोर्चा आध्वर्यम धर्ना फसल बीमा योजना लक्ष रूपये रुणमाफी वेंटने अमल चेयाली बीजेपी किसान मोर्चा नायकुल डिमांड रैतुलंदरिकी फसल बीमा योजना पथकम मरियु लक्ष रूपये रुणमाफी वेंटने अमल चेयालनी दुब्बाक तहसीलदार कार्यालय किसान मोर्चा नायकुलु डिमांड चेशारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజరాబాద్ ఎలక్షన్లకు 500 కోట్ల రూపాయల ఖర్చు చేసి బదులుగా రైతులందరికీ 1 లక్ష వరకు రుణమాఫీ అందిస్తే రైతులందరూ సంతోషంగా ఉండేవారన్నారు. కానీ అలా చేయకుండా హుజరాబాద్ ఎలక్షన్లపై దృష్టి పెట్టి డబ్బుల్ని ఎవడబ్బ సొమ్మనుకొని వెదజల్లుతున్నాడో కేసీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ రెడ్డి, దుబ్బాక పట్టణ అధ్యక్షులు రాజిరెడ్డి, అరిగే కృష్ణ శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము అది తీసుకపోయి 500 కోట్లు ఒక వర్గానికి సంబంధించి వాళ్ళకు ప్రకటిస్తా ఉన్నావు. ఇలా 500 కోట్లతోని లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటిస్తే తెలంగాణలో ఉన్న రైతాంగం అంతా కూడా సంతోషపడేది కదా. అందుకే ఈ సందర్భంగా ఖచ్చితంగా మీరు ఈ లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తుపాక శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాని గత ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి మాట ఇచ్చినాడు. ఒకే దాఖలు చేస్తాని అన్న మాటకు కట్టుబడి ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓట్లేసి నిన్ను గెలిపిస్తే ఇంతవరకు ఆ రుణమాఫీ విషయమే లేదు. 25,000 అన్నావు, 50,000 అంటున్నావు, అది అంటున్నావు. ఇప్పుడు రైతు దళిత బంధు అన్నావు. దళిత బంధు కూడా రాష్ట్రం అంతటా అమలు చేస్తే బాగుండు కదా. ఒక్క నియోజకవర్గంలో చేతిలో ఏంది, 119 నియోజకవర్గాలు ఏమైపోతాయి? వారు కూడా దళితులే కదా, వారికి కూడా ఇవ్వాల్సిన ఆ బాధ్యత నీది కాదా? నువ్వు ఓట్లేసుకుని గెలిపించుకున్నందుకు నువ్వు చేసే పనులకు ఇవ్వేనాని అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, నువ్వు బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్ని రాష్ట్రాలలో అమలైతే మన తెలంగాణలో మాత్రం అమలైతలేదు. ఇక్కడ రైతులు నీకు కనబడతలేమా? ఒక్కొక్కరి మక్కలు ఎండిపోయి, వరులు ఎండిపోయి, ఎన్నో బాధలు పడి, ఎన్నో తిప్పలు పడి మేము ఎన్నో చేస్తా ఉంటే నీకు ఇంత కూడా నీకు నీరెక్కినట్టు లేకుండా అయిపోతుంది. నీ కళ్ళల్లో మొత్తం అదైపోతుంది. నీకు పచ్చ కామరలు వచ్చినట్టు కనబడుతున్నాయి. అందుకే పచ్చ కాండవలు వేసుకుని నీకు నిరసన తెలుపుతున్నాం. నీ ఆ పచ్చ కామెరలు దిగాలని మేము అనుకుంటున్నాం. నీ ఫామ్ హౌస్ల వండంగానే కాదు, అక్కడ ఇక్కడ అంతటా రాష్ట్రం అంతటా తిరిగి నువ్వు చూసి ప్రతి ఒక్కరికి ఆ రైతు లక్ష రూపాయల రుణమాఫీ, ఫసల్ బీమా యోజన, ఈ దళితులకు కూడా రాష్ట్రం అంతటా 10 లక్షల రైతు దళిత బంధును కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా